అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి అట. ఇగో అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డితో సహా కాంగ్రెస్లోకి జోకర్ మల్లారెడ్డి రాబోతున్నాడట, వచ్చే అవకాశం ఉందట. దీనికి క్వశ్చన్ మార్క్ కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఆయన భూముల మీద, అంటే ప్రభుత్వ భూములు, చెరువుల భూములు కబ్జా చేసిండు మల్లారెడ్డి. ఇది కాంగ్రెస్ కూడా గతంలో పెద్దగా ఏం చేయలే. మనలాంటి వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడిరు, మొత్తం చెరువు ఎఫ్టీఎల్లో షికం భూముల్లో ఇండ్లు కట్టిండు, కాలేజీలు కట్టిండు, బిల్డింగ్లు కట్టిండు. నిన్న మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఒక బిల్డింగ్ కూలగొట్టిరు. అంతకుముందు 2 రోజుల క్రితం మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన ఒక రోడ్డు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఆ రోడ్డు మొత్తం నేలమట్టం చేసిండు లోకల్ అక్కడ ఉన్న కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాలతోటి. వీడు దొంగ మొత్తం ఎక్కడికక్కడ ఎస్టీల భూములు, ఎస్సీల భూములు మొత్తం కబ్జా పెట్టిండు ఆ చుట్టుపక్కల. 7 అధికారం ఉంటే అడిగిపోతాడు. తెలుగుదేశంలో ఎంపీ అయిండు, ఆనాడు చంద్రబాబు దేవుడు, ఓ ఆహా ఓహో అన్నాడు. ఇప్పుడు తర్వాత కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, చలో ఇటు దుంకిండు, ఇటు దుంకి ఏ రారా రేవంత్ అని తొడగొట్టిండు, సవాల్ చేసిండు, ఎట్లా వీళ్ళు ముఖ్యమంత్రి కాడ ఏం కాడు, హై లీడ్ అవుతారని ఏదో ఒక దీంట్లో ఉండి ఓ తిట్టుడు స్టార్ట్ చేసిండు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దేవుడు అవుతాడు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని వాడేవాడా వీడేవాడా వాడు వాడు బచ్చగాడు నా ముందని ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాడు. ఇప్పుడు వీళ్ళ ముందు తొలగొడతాడు. ఇప్పుడు అందుకే నిన్న సీఎం సలహాదారు నరేందర్ రెడ్డితో 3 గంటలు చర్చించారట. 100,000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆఫర్ పెట్టిండట. 100,000 మందితో అల్లుడి కాలేజీలో కూల్చివేతలు ఆపించాలని వేడుకోలు, అందులో తాను తలదూర్చలేను అన్న వేం నరేందర్ రెడ్డి. మరి ఆనాడు సవాల్ చేసింది ఎటు బాయ్, గుర్తుందా మీకు అందరికీ? ఇదిగో ఇగో రారా రేవంత్ అన్నాడు, వచ్చిండు. ఒక్క నిమిషం, యాడ్ వస్తున్నది. నువ్వు గెలిచి చూపించడానికి దమ్ముంటే అందరు చెప్తున్నావారా?
20 గంటలాము 15 గంటలాము 2 ఏళ్ళాము మరీనే వచ్చినాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా నువ్వు కలిసి పిల్లలకు ధైర్యమీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యమీరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడం అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా అందరూ ఛాలెంజ్ చేస్తున్నా. వారిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా, రెండింటి ఇప్పుడు ఏమైంది మరి? ఆయన కదా ముఖ్యమంత్రి అయింది, ట్రైలర్ కాదు కదా, మొత్తం సినిమానే చూపించింది కదా నీకు. వచ్చిండు, కూల కొడుతున్నాడు, ఇప్పుడు కింద కదులుతున్నాయి, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి. పొరపాటున ఇట్లాంటి దుర్మార్గులను కనుక మీరు జాయిన్ చేసుకుంటే, ఇక మీరు ఈ మల్లారెడ్డి కంటే పెద్ద దొంగలని అర్థం, పెద్ద దొంగలని అర్థం. మల్లారెడ్డిని కానీ, మల్లారెడ్డి కుటుంబాన్ని కానీ మీరు కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే, ఇక మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఇక బురదలో బొరలాడే పందుల కంటే హీనమని అనుకోవాలి ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా. ఏం చేస్తారన్నది చూడాలి. కానీ మొత్తానికైతే పోయిండట వేమ నరేందర్ రెడ్డి. వేమ నరేందర్ రెడ్డి ఏం చేస్తాడు అన్నకి చెప్తా ఏమంటాడు అని అంటాడు గంతి. అంతకుమించి ఏమనగలుగుతాడు? చూడండి, ఇగో ఇప్పుడు మొత్తం చెరువులనే కట్టిండండి. మొన్న మొత్తం అంతా మునిగిపోలే, హాస్టల్ గీస్టల్ అంతా. ఇక సిగ్గు లేకుండా మళ్ళీ నేనేం తప్పు చేయలేదని చెప్తా. ఆ మల్లారెడ్డి అల్లుడే చెప్తున్నాడు, చెరువు చికెన్ భూమి ఉంటుంది కదా, చెరువు చికెన్ భూమిలో మేము పార్కింగ్ కోసం వాడుకుంటున్నాం, కానీ మా బిల్డింగ్లు మాత్రం మా ప్లేస్లోనే ఉన్నాయి అంటున్నాడు. మరి పార్కింగ్ కోసం ఎట్లా వాడుకుంటాం ఆయన? చెరువు చికెన్ భూమిని పార్కింగ్ కోసం ఎట్లా వాడుకుంటాం? గోడలు ఎట్లా కడతాం? అలా దొంగలు మొత్తం కాలేజీలంటే చెరువులనే కట్టిరు. వీళ్ళు అసలు బయట తిరగాల్సిన వ్యక్తులు కాదు ఈ సమాజంలో, వీళ్ళు మొత్తం జైల్లో ఉండాల్సిన వ్యక్తులు. వీళ్ళు ప్రతిసారి గవర్నమెంట్ రాగిన డబ్బులతో మేనేజ్ చేయడం, గవర్నమెంట్ అవసరాలు ఏదైతే వాళ్ళ పొలిటికల్ వాళ్ళ రాజకీయ పార్టీల ఫండ్ ఏదైతే ఉండదో ఆ ఫండ్ ఇవ్వడం, వీళ్ళు తప్పించుకోవడం, ఇది జరుగుతూ ఉన్నది. పాపం పండాలి ఈ దుర్మార్గులని, అవసరమైతే తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి మల్లారెడ్డి ఫ్యామిలీని. వీడు ఎంతమంది ఎస్టీల భూములు కబ్జాలు పెట్టిండండి, పదుల సంఖ్యలో ఎకరాల భూములు కబ్జాలు పెట్టిండు, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేసిండు, రక్తం కలదూచిండు వీడు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య, కేపీ వివేకానంద తలకాయ ఉన్నా కొంచెం అన్నా, మీరు ఎమ్మెల్యే అయినారు, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని 1000 ఓట్లతో మెజారిటీతో గెలిపించినారు, ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది కక్ష సాధింపు చర్య అని? చెరువులు కట్టలేదా? చూపించండి, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టండి మల్లారెడ్డి భూముల మీద దమ్ముంటే. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇక్కడ కాదు కదా ఏది, ఇగో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో సహా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం 6 గంటలకు రాజశేఖర్ రెడ్డి కళాశాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం కావడంతో మల్లారెడ్డి అప్రమత్తమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మంద సంజీవరెడ్డితో కలిసి హుటాహుటిన బయలుదేరి వేమ నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మల్లారెడ్డిని చూసి ఆయన షాక్కు గురవడంతో, నన్ను చూసి షాక్కు గురవుతున్నావా అన్నా అంటూ పలకరించేటట. తన ఇంటి అడ్రస్ ఎలా తెలుసు అని ఆయన అడుగ్గా, తెలంగాణలో నీ ఇల్లు తెలియని వారు ఉన్నారా అంటూ మల్లారెడ్డి చమత్కారంగా మాట్లాడారు. అనంతరం తన అల్లుడి కాలేజీలో జరుగుతున్న కూల్చివేతలపైన మాట్లాడారు. ఎలాగైనా నిలిపివేయించన్నా అంటూ మల్లారెడ్డి ప్రాధేయపడ్డట్టుగా తెలిసింది. అయితే ఈ విషయంలో తానేమీ చేయలేనని, మేడ్చల్ రాజకీయాల్లో తలదూర్చలేనని వేమ నరేందర్ రెడ్డి తెలపడంతో కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్టుగా తెలిసింది. మీరు హామీ ఇస్తే 100,000 మందితో పార్టీలో చేరుతా అని మల్లారెడ్డి చెప్పినట్టుగా సమాచారం. దాదాపు 3 గంటల పాటు సాగిన వారి భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరపున తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు కూడా మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. అయితే మల్లారెడ్డి వర్గీయులు మాత్రం కూల్చివేతలపైనే ఆయన మాట్లాడారని, రాజకీయ అంశాలు ఇవి ప్రస్తావనకు రాలేదని చెబుతున్నారు. దీనిపైన మల్లారెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మనకి వాళ్ళు డప్పులు కొడుతున్నాయి. ఇప్పుడు ఏ పార్టీలో పోవడానికి, ఇప్పుడు వీళ్ళు గట్టిగా టైట్ చేస్తే బీజేపీలోకి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తాడు. ఈ దొంగని కనుక మీరు ఏ పార్టీలోకి తీసుకున్నా ఆ పార్టీ నాశనమే. మల్లారెడ్డి అల్లుడి కళాశాల భవనాల కూల్చివేత, దుండిగల్ ఏరోనాటికల్ కాలేజీలో అక్రమ నిర్మాణాలపైన కొరడ. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీల్లో అక్రమ నిర్మాణాలపైన అధికారులు ఉక్కుపాదం మోపారు. దుండిగల్లోని చిన్నదామెర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆయనకు చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ ఐటీఎం కాలేజీల్లోని 2 శాశ్వత భవనాలు, 6 షెడ్లు కూల్చేశారు.
ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన ఈ భవనాలు, షెడ్లు, పార్కింగ్ స్థలాలను రోడ్డును కొద్ది రోజుల క్రితం కలెక్టర్ స్వయంగా పరిశీలించి వాటిని తొలగించాలి అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ రోడ్డులో వేసిన మట్టిని అధికారులు కిందటి వారమే తొలగించారు. వారం రోజుల క్రితం ఇచ్చిన నోటీసుకు తోడుగా బుధవారం మరోసారి నోటీసు జారీ చేశారు. గురువారం ఉదయాన్నే 6 గంటల సమయంలో దుండిగల్ తహసీల్దార్ సయ్యద్ మతీన్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ మున్సిపల్ సిబ్బంది 3 ఎక్స్కవేటర్లు, 4 కంప్రెషన్ మిషన్లతో వచ్చి 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేత పనులు చేపట్టారు. మొదటి అంతస్తులో స్లాబ్కు అక్కడక్కడ రంధ్రాలు వేశారు. ఉదయం 9 గంటల సమయంలో కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఎక్స్కవేటర్కు అడ్డుపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల పేరెంట్స్, మీ పిల్లలని పోవద్దని చెప్పండి దయచేసి. వాడు దొంగ చెరువును కబ్జా చేసి మొత్తం కట్టుకున్నాడు, మీ పిల్లలని అక్కడ బలిపశువులని చేస్తాడు రేపు పొద్దున. ఈ పిల్లలను అడ్డం పెట్టుకుని వీడు చేసే దంద అంతా, ఎక్కడ భూమికి పాపం పేదల భూములు కబ్జా చేసి వాళ్ళ భూముల మీదకి వస్తే పిల్లలు నుసిగొలుతాడు వాళ్ళ మీదకి. ఎవరెవరు వచ్చిరా, దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు కూల్చివేతల విషయం తెలియగానే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శంభీపూర్ రాజు అక్కడికి చేరుకున్నాడు. ఎవరిల్లంతా కేటీఆర్ బ్యాచ్ ఇదంతా, కేటీఆర్ బ్యాచ్ మొత్తం కబ్జా బ్యాచ్ ఇది. ఇప్పుడు కేపీ వివేకానంద ఇన్ని మాట్లాడుతున్నాడు కదా అయ్యా, కేపీ వివేకానంద నీ నియోజకవర్గంలో బాచుపల్లిలో విజ్ఞాన్ జ్యోతి కాలేజీ పక్కన 6 ఎకరాల 28 గుంటలు ఉన్న చెరువు నీ కేటీఆర్ ఒక గ్రీన్ పెన్నుతో సంతకం పెట్టి వాసవి గ్రూప్లోనికి రాసిచ్చింది. వాస్తవం కాదు చెరువుని, చెరువుని వాడు సిఎస్ఆర్ ఫండ్స్ కింద డెవలప్ చేస్తాను చెరువు తీసుకొని 6 ఎకరాల 28 గుంటలు ఉన్న చెరువు ఎకరం చేసిండి. ఇవాళ మొత్తం డెబ్రీస్ పోసిపాడేసిండి. మేము పోయినాం కదా అక్కడ, నేను జడ్సన్, పెద్ద పెద్ద టవర్లు కట్టి వాడు ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లకు 3 కోట్ల అమ్ముతా ఉన్నాడు. ఈయన వచ్చి కబ్జాల గురించి మాట్లాడుతుండు కేపీ వివేకానంద గౌడ. మొత్తం చెరువులు కబ్జా ఈ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో మిషన్ కాకతీయనేమో గ్రామాల్లో చెరువుల మీద మిషన్ కాకతీయ అంటాడు. మరి హైదరాబాద్లో ఉన్న చెరువులు రక్షించడానికి మిషన్ కాకతీయ ఎందుకో ఈ ఇక్కడున్న చెరువులకు ఇంప్లిమెంట్ కాదు.